ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మీలో చాలామంది సీరమ్స్ గురించి అడిగారు కదా, సో రీసెంట్గా నాకు నచ్చిన కొన్ని సీరమ్స్ సెలెక్ట్ చేసి పెట్టానండి. ఈ 6 సీరమ్స్ నేను ఈ మధ్యన ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, సో వీటి గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను, మీరు ఈ అన్ని సీరమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను సపరేట్గా ప్రతి సీరం గురించి చెప్పేటప్పుడు ఏ సీరం ఎవరికి హెల్ప్ అవుతుంది, ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి, ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. మీ స్కిన్ ప్రాబ్లంకి ఏ సీరం సెట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని మీరు అది యూజ్ చేయొచ్చు. మీరు అడిగారని చెప్పని సీరం వీడియో తీసుకొచ్చేసాను. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా వీడియోని లైక్ చేసేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 6 సీరమ్స్ ఏంటి అనేది చూసేద్దాం, పదండి. ఫ్రెండ్స్, నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో ఇప్పుడు మనకి ఎలాగో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. ఇది మనకి 6 ఆగస్ట్ నుంచి 11 ఆగస్ట్ వరకు ఉంటుందండి. ఇందులో మనకి టాప్ బ్రాండ్స్ మీద కూడా మంచి మంచి డీల్స్ ఉన్నాయి. ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అయితే 50-80% ఆఫ్ ఉందండి. అండ్ మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద, లగ్జరీ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కూడా మంచి మంచి డీల్స్ ఉన్నాయి. కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించే ప్రతి ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ వీడియో చూడండి, మీకు నచ్చింది, మీకు కావాల్సింది ఆ లింక్ క్లిక్ చేసుకుని కొనుక్కోండి. ఎలాగో ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్కే వస్తాయి. అండ్ అమెజాన్లో ఎప్పట్లాగానే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది. సో మీరు ఈజీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ సీరం వచ్చేసరికి ఇది యాక్చువల్గా ఇది సీరం కాదు, ఎక్స్ఫోలియేటర్ అనమాట. ఇది డర్మాకో నుంచి 30% AHA 2% BHA ఫేస్ పీలింగ్ సొల్యూషన్ అండి. నేను 30% AHA ఇప్పుడు తీసుకున్నాను. అంతకుముందు దీనికన్నా తక్కువ తీసుకున్నానండి, 15%, 20% అలా యూజ్ చేసి 30%కి వచ్చాను. మీరు కూడా అంతే. ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోవడం బిగినర్స్ అనుకోండి, సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్టయితే మీరు ఫస్ట్ తక్కువ కాన్సన్ట్రేట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. జయ సీరమ్స్ అన్నావు కదా, ఫస్ట్ ఇది చూపిస్తున్నావేంటి, ఎక్స్ఫోలియేటర్ చూపిస్తున్నావేంటి అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మన స్కిన్ కేర్ తీసుకోవాలి అంటే మన స్కిన్ ఫస్ట్ నీట్గా ఉండేలా చూసుకోవాలి. స్కిన్ మీద డెడ్ స్కిన్ రిమూవ్ చేయాలన్నా, అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా వాటిని క్లీన్ చేయాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ సీరమ్స్ అన్నీ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఫస్ట్ ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోవాలి. అందుకనే ఈ ఎక్స్ఫోలియేటర్ని నేను ఈ హాల్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఫేస్ అండ్ హ్యాండ్స్ నీట్గా ఉంచుకోండి, వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి షేక్ చేసిన తర్వాత మనం ఒక్క పంప్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మీరు హ్యాండ్ బ్యాక్ సైడ్నైనా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసుకుని బ్లెండ్ చేయొచ్చు. కాకపోతే మీరు బిగినర్స్ అనుకోండి, ఇలా హ్యాండ్ బ్యాక్ సైడ్న తీసుకుని చూపిస్తున్నట్టు అప్లై చేసుకోండి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫేస్ మీద పెట్టేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా అయితే ఫేస్ మీద అప్లై చేసుకుని బ్లెండ్ చేస్తాను. జస్ట్ ఫేస్ మొత్తానికి అప్లై చేయాలి అంతేగాని ఫేస్లోకి వెళ్ళిపోయేలాగా మసాజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఎంత తీసుకోవాలి అనేది తెలియదు కదా, అందుకని హ్యాండ్ బ్యాక్ సైడ్న తీసుకోండి. అండ్ మీకు అరౌండ్ మౌత్ సైడ్న బ్లాక్గా ఉన్నా, నోస్ సైడ్స్న బ్లాక్గా ఉన్నా ఆ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మనం ఇది అప్లై చేసిన తర్వాత ఏంటంటే 10-15 మినిట్స్ ఉంచుకోవాలి అంతే. మనకి అక్కడున్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, బ్లాక్నెస్ మొత్తం తగ్గిపోతుందండి, చాలా నీట్గా వస్తుంది, న్యూ స్కిన్ అయితే హెల్దీగా కనిపిస్తుంది, గ్లోయింగ్గా ఉంటుంది. మీరు ఇది మంత్లీ వన్స్ కానీ లేదంటే 15 డేస్కి ఒకసారి కానీ అప్లై చేసుకోండి, అంతకన్నా ఎక్కువ అప్లై చేయొద్దు. ఇలా ఒక్కసారి అప్లై చేసేసిన తర్వాత 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్తో మాత్రమే కడగండి, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇది వాష్ చేసేసిన తర్వాత మీరు సీరం కానీ ఫేస్ క్రీమ్ కానీ అప్లై చేసుకునేటట్టయితే ఎక్స్ఫోలియేటింగ్వి అప్లై చేయొద్దు, స్మూత్గా ఉండే అప్లై చేసుకోండి. లైక్ అలోవెరా జెల్ కానీ లేదంటే పాండ్స్ హైడ్రా జెల్ చూపిస్తాను నేను మీకు వీడియో ఎండింగ్లో, అదైనా అప్లై చేసుకోవచ్చు. అంతే, స్కిన్ చాలా గ్లోయింగ్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ సీరం ఇప్పటి వరకు యూజ్ చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను, స్కిన్ కేర్లో సీరం ఏ స్టెప్లో యూజ్ చేయాలనే డౌట్ వస్తుంది కదా. సో మీరు స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు టోనర్ అప్లై చేసుకున్న తర్వాత సీరం అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు టోనర్ అప్లై చేసే అలవాటు లేకపోతే రోజ్ వాటర్ అప్లై చేసుకునైనా సీరం అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ కూడా మేము అప్లై చేసుకోము అంటే ఫేస్ వాష్ చేసిన వెంటనే మీరు సీరం అప్లై చేసుకోవచ్చు. సో సీరం మీరు స్కిన్ కేర్లో ఫేస్ వాష్ చేసిన వెంటనే అప్లై చేసుకోవచ్చు అండి. సో నేను మీకు ఇప్పుడు చెప్పిన 3 మెథడ్స్లో ఎలా చేసినా పర్లేదు. సీరం తర్వాత ఫేస్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే యాక్నీ వచ్చిన తర్వాత యాక్నీ మచ్చలు తగ్గాలన్నా, బ్లెమిషెస్ తగ్గాలన్నా, స్కిన్ హైడ్రేటింగ్గా ఉండాలన్నా నయాసినమైడ్ బాగా పనిచేస్తుందండి. సో అందుకని ఫస్ట్ నేను నయాసినమైడ్ సీరం చూపిస్తాను. నయాసినమైడ్ సీరమ్స్ కోసం నా దగ్గర 2 నయాసినమైడ్ సీరమ్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి ఇయే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బట్ వాటిల్లో ఈ 2 నాకు బాగా నచ్చినవి, అందుకే ఇవి తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ నయాసినమైడ్ సీరం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సింపుల్ బ్రాండ్ నుంచి నయాసినమైడ్ సీరం అండి. సింపుల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటాయండి, మనకి ఎలాంటి హార్ష్నెస్ అనిపించదు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి 10% నయాసినమైడ్ సీరం అండి. ఈ సీరం మెయిన్గా ఏంటంటే మనకి స్కిన్లో హైడ్రేషన్ ఇవ్వటానికి, మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుందండి. స్కిన్ టోన్ మొత్తం ఒకటే కలర్లోకి తీసుకొచ్చేలాగా చేస్తుంది. కొంతమందికి ఏంటంటే సంటాన్ వల్ల చీక్స్ సైడ్స్ని కానీ, ఫోర్ హెడ్ దగ్గర, మౌత్ చుట్టూ నల్లగా ఉంటుంది కదా, స్కిన్ మొత్తం ఒకటేలాగా రావడానికి ఈ సీరం హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ సీరం ఏంటంటే ఎలాంటి హడావిడి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ సీరంలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో ఎలాంటి యాడెడ్ ఫ్రెగ్రెన్స్లు లేవండి, హార్ష్ స్మెల్స్ అవేమీ రావు, సో న్యాచురల్గా ఉంటుంది. సో మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సీరం వచ్చేసరికి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. సీరం వచ్చేసరికి ఫాక్స్ టైల్ బ్రాండ్ నుంచి అండి, ఇది నయాసినమైడ్ సీరం. సీరం ఫినిషింగ్ వచ్చేసరికి సెమీ మ్యాట్ ఫినిష్ వస్తుందండి. మనకి సీరమ్స్ వచ్చేసరికి గ్లోగా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటుంది, ఇది టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సీరం ఏంటంటే మనకి యాక్నీ ఎక్కువగా ఉండి, యాక్నీ మచ్చలు పడిపోతాయి కదా, లోపల గంట పడిపోయి బ్లాక్గా మచ్చలు పడిపోతాయి కొంతమందికి, లేదా బ్రౌన్గా మచ్చలు పడతాయి కదా, అంటే స్కిన్లో డీప్ లేయర్స్ వరకు మచ్చలు పడిపోయి ఉన్న వాళ్ళు, స్కార్స్ ఎక్కువ పడిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళకి, బ్లెమిషెస్ ఎక్కువ ఉంటాయి, బ్రౌన్ స్పాట్స్ ఎండ వల్ల మచ్చలు పడి ఉంటాయి, వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మీకేంటంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్న ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఈ సీరం చాలా బాగా పనిచేస్తుందండి. మీకు ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకనంటే ఇది మనకి సెమీ మ్యాట్ ఫినిష్ వస్తుంది కాబట్టి మీకు ఆయిలీగా అనిపించదు, జిడ్డుగా అనిపించదు. మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే ఏదైనా సీరం అప్లై చేసుకోవాలన్నా, క్రీమ్స్ అప్లై చేసుకోవాలన్నా జిడ్డుగా అనిపిస్తుంది, అసలు ఇది సెట్ అవుతుందా లేదా అని పెద్ద డౌట్తో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ సీరం బాగా పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ పింపుల్స్ ఉన్నా, మచ్చలున్నా, లేదంటే బ్లమిషెస్ ఉన్నా, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుందండి. పర్టికులర్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే మీ ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సీరం వచ్చేసరికి డాక్టర్ షెట్స్ నుంచి నా ఫేవరెట్ బ్రాండ్ గులాబ్ అండ్ గ్లైకోలిక్ యాసిడ్ సీరం. ఓ మై గాడ్, ఈ సీరం చాలా చాలా బాగుంటుంది. డాక్టర్ షెట్స్లో ఇంకొక సీరం ఉంటుంది, కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సీరం అండి. నా దగ్గర అది సీరం అయిపోయింది, బాటిల్ మీకు చూపించడానికి కూడా లేదు, సో అందుకని నేను అది చూపించట్లేదు. బట్ అది కూడా చాలా బాగుంటుంది. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, అనీవెన్ స్కిన్ టోన్లో ఉన్న, స్కిన్లో మాయిశ్చర్ని తీసుకురావాలి, మంచి గ్లోని తీసుకురావాలి అంటే మీరు కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సీరం యూజ్ చేయండి. ఈ సీరంలో కూడా నయాసినమైడ్ ఉంటుందండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి గ్లైకోలిక్ యాసిడ్. 6% గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది, 5% నయాసినమైడ్ ఉంటుంది. పర్టికులర్గా స్కిన్ బ్రైటనింగ్కి బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, స్కిన్లో గ్లో తీసుకొచ్చుకోవాలన్నా ఈ సీరం బాగా పనిచేస్తుందండి. చాలా మందికి స్కిన్ ఎలా ఉంటుందంటే టెక్స్చర్గా ఉంటుంది, అంటే వైట్ హెడ్స్ అలానే ఉంటాయి, బ్లాక్ హెడ్స్ అలానే ఉంటాయి, లేదా స్కిన్ మీద మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు స్మూత్గా లేకోకుండా రఫ్గా ఉంటుంది స్కిన్, అలాంటి వాళ్ళు ఈ సీరం యూజ్ చేయాలి, వాళ్ళకి బాగా సెట్ అవుతుందన్నమాట ఇది. ఇది గులాబ్ అండ్ గ్లైకోలిక్ యాసిడ్ సీరం అండి. ఇందులో మనకి నయాసినమైడ్ కూడా ఉంటుంది, అందుకనే మన స్కిన్ మీద మచ్చల్ని కూడా తగ్గిస్తుంది. అంటే డిఫరెంట్ వేస్లో ఒకటే సీరం తీసుకోవాలి అంటే ఇది తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్న సీరమ్స్ అన్నీ కూడా ఒక 20-25 రూపీస్ అప్ అండ్ డౌన్ అవుతాయే కానీ మొత్తం సేమ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి. ఇప్పుడు ఆఫర్ కాబట్టి సేమ్ రేంజ్లో వస్తున్నాయి. మామూలుగా అయితే ఇంకా ప్రైస్ ఎక్కువ ఉండేవి, బట్ ఆఫర్ ప్రైస్లో అయితే తక్కువకు వస్తున్నాయి కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఈ సీరం కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేయొచ్చు అండి. నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సీరం వచ్చేసరికి మామాఅర్త్ నుంచి అండి, హైడ్రా బూస్ట్ సీరం. ఇది బీట్రూట్ సీరం అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు డ్రై స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా మాయిశ్చర్ని తీసుకురావడానికి, పింక్ గ్లోన్ తీసుకురావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి.
మీ స్కిన్ హెల్దీగా కావాలి, యూత్ఫుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది, బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు అండి. సరికి ఇది నైట్ సీరం అండి, ఇది ఓన్లీ నైట్ టైం అప్లై చేసుకోవాలి. ఇది ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి రెటినాల్ సీరం. సో రెటినాల్ ఏంటంటే మనం నైట్ టైం అప్లై చేసుకోవాలి. అండ్ రెటినాల్ మీరు యూజ్ చేసేటప్పుడు చాలామంది అడిగారు కదా, సో ఈ వీడియోలో నేను అందుకే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది రెటినాల్ మనం యూజ్ చేసేటప్పుడు ఎవ్రీడే యూజ్ చేయకూడదు, మీరు ఆల్టర్నేట్ డేస్లో యూజ్ చేసుకోండి. ఈరోజు అప్లై చేసుకుంటే రేపు అప్లై చేయకుండా ఎల్లుండి అప్లై చేసుకోవాలి మళ్ళీ. సో అలా అప్లై చేసుకోండి. అండ్ రెటినాల్ సీరం ఏంటంటే మనం వీక్లీ 2-3 times అప్లై చేసుకుంటే చాలు, అంతకన్నా అవసరం లేదు. సో మీరు 3 times అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆల్టర్నేట్ డేస్లో అప్లై చేసుకోండి. మీ స్కిన్ గ్లోయింగ్గా కావాలి, యూత్ఫుల్గా కావాలి, స్కిన్ మీద రింకిల్స్ రాకోకుండా ఉండాలి, ఫైన్ లైన్స్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ రెటినాల్ సీరం యూజ్ చేయండి. అండ్ చాలామందికి ఏంటంటే చిన్న ఏజ్లోనే కంటి చుట్టూ గీతల్లాగా వచ్చేస్తాయి అండ్ రింకిల్స్ వస్తూ ఉంటాయి, ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. దాని రీజన్ ఏంటంటే మనం మన స్కిన్కి సెట్ అయ్యే సోప్స్ యూజ్ చేయకపోయినా, ఫేస్ వాషెస్ యూజ్ చేయకపోయినా స్కిన్కి కావాల్సినంత మాయిశ్చర్ లేక అక్కడ రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీ ఏజ్ కన్నా పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రెటినాల్ సీరం యూజ్ చేయాలి. జస్ట్ మీరు బాత్ చేసిన తర్వాత ఎలాగో ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, తర్వాత ఇది అప్లై చేసేసుకోండి, ఇంకంతే, అలా ఉంచేసేయండి చాలు. ఫ్రెండ్స్, లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి పాండ్స్ సూపర్ లైట్ జెల్ అండి. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన సీరమ్స్ అన్నిటితోనూ ఇది బాగా కంబైన్డ్ అవుతుంది. ఇందులో హైలరోనిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ ఉంటుందండి. మీరు ఆ సీరమ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ పెట్టుకోవాలి కదా, ఆ ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇది మంచి ఫేస్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది టెక్స్చర్ చూడటానికి జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఈరోజు వీడియో. ఇందులో ఏది తీసుకుని యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ మీరు వీటిలో ఏదైనా యూజ్ చేస్తున్నా కానీ కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.